హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆలంబన రచయిత గోర్తి వాణి శ్రీనివాస్ గారు అతనికి అంత కోపం ఎందుకు వచ్చి ఉంటుంది అలాంటి పని నేనేం చేశానో అని వింధ్య రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది అయినా కారణం బోధపడలేదు ఏదైనా చెబితేగా తెలిసేది చెప్పకుండా సాధించే వాళ్ళతో ఎవరు నెగ్గలరు ఉదయం ఎనిమిది గంటలయ్యింది త్వర త్వరగా షాపుకి తయారవుతూ కాఫీ కలిపి సాత్విక్ కోసం చూసింది హాల్లో పేపర్ చదువుతూ కనిపించాడు కాఫీ అంటూ కప్పు అందించింది రాత్రి కురిసిన కన్నీళ్ల వానలో ఎర్రబారిన కళ్ళను కనపడనీయకుండా లంచ్ బాక్స్ సద్దన అంది వంటింట్లోకి వెళుతూ ఏం అక్కర్లేదు అన్నాడు నిర్లక్ష్యంగా ఆమెలో ఉక్రోషం తన్నుకొచ్చింది నా చేతి వంట వద్దా అసలు నేనే వద్దా అంది చుర్రును చూస్తూ కాఫీ కప్పు నేలకేసి విసిరికొట్టి గదిలోకి వెళ్ళి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు సాత్విక్ ఆ కప్పులోనే ముక్కలైన మనసుని కూడదీసుకుంటూ ఒక్కొక్క మెట్టు దిగుతూ బయటకు నడిచింది తాను ముందుకు వెళుతున్నా మనసు వెనక్కే తీసుకెళ్తుంది ఎనిమిది నెలల క్రితం సాత్విక్తో బస్టాప్లో మొదలైన తీయని పరిచయం ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెవుల్లో మారుమోగుతుంది వద్దన్న నా వెంట పడతావెందుకు అంది ప్రతిక్షణం నీ సమక్షాన్ని కోరుకుంటున్నాను కాబట్టి అని అన్నాడు నేను కాదంటే నా బతుకు శూన్యం అన్నాడు నేను కనపడకపోతే నా కళ్ళకు చీకటే అన్నాడు నీ మాటలతో నాకు విసుగు తెప్పించకు అని నేనంటే నీ మందర మధురహాసం వినపడకపోతే నేను పూర్తిగా పిచ్చివాడినైపోతాను అని తనన్నాడు మన కులాలు వేరు కలిసిన మనసులు కన్నా కులాలు గొప్పవా అని అన్నాడు నువ్వు అనాథమని మా పెద్దలకు అభ్యంతరాలుంటాయి అనాథను కాబట్టే నాకొక కుటుంబం కావాలని చెప్పి వాళ్ళను ఒప్పిస్తాను ఒప్పుకోకపోతే నచ్చ చెబుదాం అయినా ఒప్పుకోకపోతే ఓడిపోయి బతకలేను నువ్వు లేని చేదు జీవితాన్ని ఊహించలేను అటు ఇటు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఎలా బతుకుతాం మన అనురాగం గురించి వాళ్లకు అర్థమయ్యేలా చెబుదాం నేను మా ఇంట్లో చెప్పేశాను ఏమన్నారు అతను ఆతృతగా అడిగాడు ఏమంటారు వద్దు అన్నారు నిన్ను మర్చిపోమన్నారు మళ్ళీ అతన్ని కలిస్తే మర్యాదగా ఉండదన్నారు ఒకవేళ తమని కాదని పెళ్లి చేసుకుంటే గడప తొక్కమన్నారు అంతే అతని చెయ్యి మణికట్టు కోసుకొని హాస్పిటల్లో చేరాడు తిండి మానేసి జీవచ్చవంలా మారాడు అతని దగ్గరకు పరిగెత్తికెళ్ళి ఐ లవ్ యూ మనం పెళ్లి చేసుకుందాం అని చెబితే ఆకాశాన్ని అంటిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు తన చేతుల్ని తీసుకుని ఆత్మీయంగా అతని గుండెకు హత్తుకున్నాడు మంత్రాలు మంగళ వాయిద్యాలు ఏవీ లేకుండానే గుళ్ళో తాలి కట్టాడు తన చెయ్యందుకున్న ఆ రోజు అతని కన్నుల్లో వెయ్యి సంతోషాల కాంతి పూలు విరిశాయి ఇద్దరూ ఒక్కరే ప్రారంభించిన జీవిత ప్రయాణంలో కలబోసుకున్న తీపి కళలన్నీ మమతల తీరాన్ని చేరే వేళ యాత్ర ఇంత కఠినంగా మారిందే అప్పుడు తన మాటలతో మురిపించేవాడు ఇప్పుడు తన కనపడితేనే చిరాకు పడుతున్నాడు ఆనాడు ప్రతిక్షణం తన సమక్షాన్ని కోరుకునేవాడు ఇప్పుడు ఆ కారణంగా విసుక్కుంటున్నాడు నూరేళ్లు అనుభవించాల్సిన అమృత ఫలం ఎనిమిది నెలలకే చేదైపోయిందా ఎందుకు కక్ష సాధింపులు బస్ స్టాప్లో బస్ ఎక్కి కోటి సెంటర్ ఇంది విద్య పది నిమిషాలు నడిచాక తాను నడుపుతున్న మహిళ ఫ్యాబ్రిక్ డిజైనర్ సెంటర్కు వెళ్ళింది అందులో పనిచేసే పది మంది లేడీస్ స్టాఫ్ అప్పటికే వచ్చేశారు రకరకాల మోడల్స్ బట్టలు కుట్టి ఆన్లైన్లో అమ్మటం చేస్తుంటుంది నిన్న కొనమన్న ఫ్యాబ్రిక్ దొరికిందా అడిగింది వాళ్ళు చేసిన డ్రెస్ డిజైన్స్ను పరిశీలిస్తూ లేదు మేడం ఇక్కడెక్కడా దొరకట్లేదు వంశీ గారు ముంబై టెక్స్టైల్స్ మిల్కి ఆర్డర్ పెట్టారు రెండు రోజుల్లో వచ్చేస్తుంది చెప్పింది స్టాఫ్ మెంబర్ సరే నిన్న రిపేర్కి ఇచ్చిన మిషన్ వచ్చిందా వంశీ గారు నిన్ననే బాగు చేయించుకొచ్చేశారు ఓకే సెలవులకు వెళ్ళిన ఎంబ్రాయిడరీ వర్కర్స్ వచ్చారా ఇంకా రాలేదు మేడం వంశీ గారు వేరే చోట ఇచ్చి వర్క్ పూర్తి చేయించుకొచ్చారు సరే మీ పనులు మీరు కానివ్వండి రేపటికల్లా మనం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నాలుగు బండిల్స్ ప్యాక్ చేసి గుజరాత్కి డెలివరీ పంపాలి అని చెప్పి సరుకు చెక్ చేయడానికి గోడౌన్ వైపు నడిచింది వింధ్య వంశీరాకతో షాప్ ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటుంది అందరూ మహిళలే అతనొక్కడే మగవాడు ఆడవాళ్ళందరికీ ఆర్థిక స్వాలంబన ఉండాలని సాత్విక్ తనతో ఆ షాపు పెట్టించాడు అందులో నిరుపేద మహిళలకు పని కల్పించాడు ఆరు నెలల్లో కొంత ప్రగతి సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగలేదు అప్పుడే పని కావాలంటూ తన దగ్గరకు వచ్చాడు వంశీ ఇక్కడ అందరూ ఆడవాళ్ళే పనిచేస్తారు ఇంకో ఉద్యోగం చూసుకోండి సారీ అని చెప్పేసింది బింద్య లేదు మేడం నాకెవరూ పనివ్వట్లేదు మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర అందుకే మా అమ్మగారిని చూసుకుంటూ మధ్యాహ్నం వస్తూ పోతూ ఉండటానికి వీలుంటుందని ఇంతగా అడుగుతున్నాను అని చెప్పాడు తల్లి సెంటిమెంట్ కావడంతో జాలి కలిగి ఒప్పుకుంది మీ పని నాకు నచ్చకపోతే ఏ క్షణంలోనైనా తీసేస్తాను అని చెప్పింది అతను పనిలో చేరిన నెలలోనే సేల్స్ పెరిగాయి రాబడి పెరిగింది అతని తీసేసే కారణం కనపడలేదు కానీ అందరూ ఆడవాళ్ళున్న షాపులో ఒక అబ్బాయి ప్రవేశం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడింది కానీ వంశీ ముభావంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు గౌడంలోంచి బయటకు వచ్చి లెక్కలు చూస్తుంటే ఒక అనుమానం వచ్చింది వింధ్యకి ఒకవేళ వంశీని పనిలో పెట్టుకున్నానని సాత్విక్కి కోపం వచ్చిందేమో అలా అయితే చెప్పొచ్చుగా తక్షణం అతన్ని పనిలోంచి తీసేస్తాను అది కారణమయ్యుండదు వంశీ రాకముందు నుంచే సాత్విక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది ఈరోజు గట్టిగా అడిగి తెలుసుకోవాలి ఈ భారాన్ని తొలగించుకోవాలి అనుకుంది అయ్యింది సాత్విక్ బయటే భోజనం చేసొచ్చి తన గదిలో పడుకున్నాడు వింధ్య వంటిల్లు సద్దేసి చక్కగా ముస్తాబై అతని గదిలోకి వెళ్ళింది పడుకొని పుస్తకం చదువుకుంటున్న సాత్విక్ ముందుకు వెళ్ళి అతనికి దగ్గరగా నిలబడి నా చేతిలో ఏముందో చెప్పుకోండి అంది గుప్పిళ్ళు మూసిన చేతులను చూపిస్తూ అతను ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు పోని నేనే చెప్పనా అంటూ గుప్పిళ్ళు విప్పి చూపించింది ఆమె చేతిలో రెండు చెక్కిన రాళ్ళ యాటిన్ ఆకారపు గుర్తులు వాటికి ఎర్ర రంగు వేసినవి పెళ్లి కాకముందు ఆ రాళ్ళని స్వయంగా సాత్విక్ చెక్కి తనకు ప్రేమ కానుకగా ఇచ్చాడు వాటి వైపు ఓసారి చూసి పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి పడుకున్నాడు వింధ్య మనస్సు చివుక్కుమంది మీకేమైందండి ఇలా ఉంటున్నారు ఇటు చూడండి అంది అతని ముందుకు వెళ్ళి కళ్ళల్లో కళ్ళు కలిపి చూస్తూ ఆమె కట్టుకున్న తెల్లచీర మల్లెపూల వంక తీక్షణంగా చూశాడు అతని చూపుల వేడికి ఆమె అనురాగాలు విరులు వాడిపోయాయి ఒంట్లో బాగా లేదా అంది నాకు ఇంట్రెస్ట్ పోయింది అన్నాడు ఈ తిరస్కారాన్ని తట్టుకోలేక అతనికి దూరంగా జరిగింది అతను నిద్రకు ఉపక్రమించాడు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది ఎనిమిది నెలల్లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతుంది మొహం లావై నాజుకుదనం తగ్గింది అయితే మాత్రం ఇంట్రెస్ట్ పోవడం ఏంటి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగానికి శారీరక అందానికి సంబంధం ఏముంది కలిసి కలబోసుకునే కబుర్లలో ఉండే ఆత్మీయత చాలదా ఈ జీవితానికి అయితే తన అందం చూసి పెళ్లి చేసుకున్నాడా అతని వ్యామోహాన్ని తను ప్రేమనుకొని మోసపోయిందా ఆ రాత్రంతా ఆమెను దుఃఖపుటలలో ముంచెత్తుతూనే ఉన్నాయి మరణాటి సాత్వికును నిలదీసి అడిగింది మళ్ళీ రాత్రి సమాధానమే ఇచ్చాడు అంతకు మించి చెప్పేదేం లేదా నా నుంచి ఏదీ వినాల వినాలనుకోవట్లేదా అంది లేదు అన్నాడు అయితే ఇప్పుడేం చేద్దాం అంది విడిపోదాం అన్నాడు ఇదేనా పరిష్కారం అవునని అతని సమాధానం ఆసక్తి లేని చోట అరక్షణం కూడా ఉండటం నాకు ఇష్టం లేదన్నాడు ఆత్మాభిమానం దెబ్బతినడం కన్నా పెద్ద అను అవమానం లేదని తననుకుంది ఒకప్పుడు అతని ఇష్టాన్ని గౌరవించింది ఇప్పుడు అతని అయిష్టానికి తలవంచింది నన్ను వదిలి వెళ్ళిపోతారా అంది ఉద్వేగానికి అంచుకోలేక అతని అక్కున చేరబోతూ పక్కకు జరిగి అవును అన్నాడు ఇదే మీ నిర్ణయం అయితే సరే అంది అతను బట్టలు సర్దుకున్నాడు చివరిగా ఒక్కసారి ఆలోచించండి బంధాలు ఇంత తేలిగ్గా తెంపుకుంటే మిగిలేది శూన్యమే అంది నా శూన్యం గురించి నువ్వు ఆలోచించకు తిరిగి వస్తానని కూడా అనుకోకు మనం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి విడాకులతో పనిలేదు అని చెప్పి గడప దాటాడు ఆమె కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది అనుభూతులకు ఆధారం మనసా శరీరమా అవి అతనికి కలగకపోవటానికి కారణం నేనా అతన తెగని ఆలోచనల్లో సతమతమైంది ఆమె చుట్టూ ఆవరించిన నిశ్శబ్దం కూడా ఆమె దుఃఖాన్ని చూసి జడుసుకుంది మేడం అమ్మా నాన్నల్ని మించిన అండ మరొకరు ఉండరు వెంటనే వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మనండి అన్నాడు వంశీ ధైర్యం చెబుతూ ఏ మొహం పెట్టుకుని రమ్మంటాను వాళ్ళు వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందనుకుంటారు అంది పొరపాటు వాళ్ళెప్పుడు అలా అనుకోరు మేడం మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనుకుంటూ ఉండుంటారు లేదని తెలిస్తే క్షణం నిలవలేరు వచ్చేస్తారు అన్నాడు ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది విషయం తెలియగానే వచ్చేశారు వాళ్ళు ఆమెను ఏమీ అడగలేదు అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడనే ప్రశ్నకు ఇంట్రెస్ట్ లేక అనే సమాధానం విన్నాక కానీ వాళ్ళల్లో కలిగే ఎన్నో ప్రశ్నలకు ఆమె ప్రమేయం లేకుండా జారే కన్నీటి చుక్కలే సమాధానమయ్యాయి పూర్తిగా నిస్తేజం ఆవరించిన ఆమె షాపు మూసేయాలనుకుంది షాపులోని వర్కర్స్ వచ్చి తమకు ఆధారం పోతుందని అలా చెయ్యొద్దని విందను బతిమాలుకున్నారు వంశీ నేను రాలేను గాని ఓ పది రోజులు షాపు మీరే చూసుకోండి అంది వింధ్య సరే మేడం అన్నాడు క్యాలెండర్లో ఒక నెల గిర్రుణ తిరిగిపోయింది షాపుకు నన్నా నీ మనసు కాస్త కుదుతుపడుతుందేమోనమ్మా వంశీకే అన్ని పనులు అప్పజెప్పేస్తే అతను మాత్రం ఎన్నని చూసుకుంటాడు చెప్పు షాపుకు వెళ్ళి కాసేపు కూర్చోనిరా అంటున్న తల్లికేసి నిరుత్సాహంగా చూసింది వింధ్య కాలం తెచ్చే మార్పులలో మనం ప్రమేయం లేనప్పుడు నో రిగ్రెట్స్ వదిలేసి వెళ్ళిపోయిన అతగాడి గురించి ఎంత తొందరగా మరిచిపోతే అంత మంచిది షాపుకు వెళ్ళి అక్కడి పనులు చూసుకుంటుంటే కాస్త ఊరటగా ఉంటుంది అని తండ్రి పలుమార్లు చెప్పగా షాపుకు వెళ్ళటం మొదలుపెట్టింది వింధ్య ఆ తరువాత ఆమె దృష్టి మొత్తం షాపు మీదే కేంద్రీకరించింది మూడు నెలల్లో ఆర్డర్లు బాగా వచ్చి అమ్మకాలు జోరందుకున్నాయి ఆదాయం కూడా బాగా పెరిగింది ఆమెకు వంశీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాడని గమనించిన వింధ్య తండ్రి ఒకరోజు వింధ్య నీకు విషయం తెలుసా వంశీ భార్య చనిపోయి రెండేళ్ళు అయిందంట మొన్న మాటల్లో నాతో చెప్పాడు అన్నాడు అవునా నాన్న అతనికి తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు పాపం చాలా మంచి మనిషి అంది వింధ్య ల్యాప్టాప్లో షాపు లెక్కలు సరిచేసుకుంటూ నేను అతనితో మాట్లాడాను జీవిత ప్రయాణం ఆగిపోకూడదు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను అవునా మంచి సలహా ఇచ్చారు అతనేమన్నాడు అంది సీరియస్గా వర్క్ చేసుకుంటూ నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు అవునా గుడ్ మీ మాట విన్నాడు వాట్ నాన్న పెళ్ళా మీరేమంటున్నారు నాన్న అని కలవరపడుతూ అడిగింది మీ నాన్న అన్న దాంట్లో తప్పేం లేదమ్మా వంశీ మంచివాడు అతనికి ఎవ్వరూ లేరు మీరిద్దరూ ఒకరికి ఒకరు ఆసరా అవుతారని మా నమ్మకం మా ఇద్దరికీ వంశీ బాగా నచ్చాడు నువ్వు ఆలోచించు అని తల్లి చెప్పింది ఆమె మాటల్లో నిజం లేకపోలేదు కానీ వంశీతో ఒకసారి మాట్లాడాలి అనుకుంది ఇందులో తప్పేముంది మేడం పెళ్ళంటే ఒక ఆత్మీయ తోడు అందులో కొన్ని అవసరాలు కూడా ఉంటాయి అవి వాళ్ళిద్దరూ మాత్రమే పంచుకోదగినవి వేరొకరికి పట్టింపు లేనివిని అన్న భావనతో జీవించగలిగే బంధాన్ని కోరుకోవటం తప్పు కాదు మనసులో మాట చెప్పుకునేందుకైనా మన అనే మనిషి తోడు కావాలి కదా వంశీ చెప్పేదంతా నిజమే అయినా సాత్విక్ వలన అయిన గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని చెప్పింది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ప్రేమగాయానికి మందు ప్రేమే అంటూ వంశీ రోజూ చెప్పే మాటల ప్రభావానికి తోడు తల్లి తండ్రి కూడా ఆమె ఒంటరితనానికి మందు తిరిగి పెళ్లి చేసుకొని సంసారంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగటమేనని చెప్పారు బింద్య ఆలోచించుకోవటానికి కొంత టైం తీసుకుంది ఒకరోజు వంశీ ఆమె దగ్గరకు వచ్చాడు మేడం నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఏమైంది ఏదన్నా ప్రాబ్లమా మా పెదనాన్న కూతురికి ఆరోగ్యం బాగోలేదు ఒకసారి చూసి రావాలి అన్నాడు వెళ్ళి రండి డబ్బులు కావాలంటే తీసుకెళ్ళండి అంది సరే మేడం అని అన్నాడు నన్ను ఇక మీదట మేడం అనకండి బింద్యా అని పిలవండి చాలు అంది నవ్వి థ్యాంక్ యూ వింద్య అన్నాడు చిరునవ్వుతో వంశీ అతని తల్లిని తీసుకొని ఊరు వెళ్ళి వారమైంది ఇంకా రాలేదు రెండు వారాలు నెల రోజులు కూడా దాటిపోయింది అతని నుంచి ఏ కబురు లేదు నాన్న అప్పుడు అనగా వెళ్ళిన వంశీ రాలేదు నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది ఇతను కూడా నన్ను మోసం చెయ్యట్లేదు కదా అంది వింధ్య నువ్వేం అధైర్యపడకమ్మా అతని చెల్లికి ఎలా ఉందో ఏమిటో హాస్పిటల్లో చేర్చాడన్నాడుగా అతను ఆ హడావిడిలో ఉండుంటాడు తండ్రి చెప్పేది నిజమనిపించినా ఆమె మనసు ఏమోలో అనుమానం తొలుస్తూనే ఉంది నేను అసలు మోసపోయేందుకే పుట్టానా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వ్యధ కలిగింది ఆమెలో ఆమె ఎదురుచూపులతో గడుపుతుంటే అతను వచ్చాడు అతను రాగానే మీ చెల్లికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఆతృతగా ఆమె ఇక లేదు అన్నాడు అయ్యో వెరీ సారీ ఏమిటి జబ్బు మందులు ఇప్పించారా అంది అది మందులతో నయమయ్యే స్టేజ్ దాటిపోయింది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది బతికిద్దామని ఎక్కడెక్కడికో తిప్పాను ఆ ఒత్తిడిలో మీకు ఫోన్ చేయలేకపోయాను సారీ అన్నాడు సారీ ఎందుకండి పాపం మీరు మీ చెల్లి గురించి బాధలో ఉన్నారు వెరీ సారీ ఆమెకు పెళ్ళైందా అయ్యింది అయ్యో ఇప్పుడు ఆమె భర్త పరిస్థితి బాధాకరం కాదా అంది నొచ్చుకుంటూ మా చెల్లికి తను చనిపోతానని ముందే తెలుసు తను లేకపోతే అతన్ని కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరని భయపడింది అందుకే ఆమె ఉండగానే మా భావని బాధ్యత గల వేరే స్త్రీ చేతిలో పెట్టింది ఇక కొన్నాళ్లలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నాడు అవునా రియల్లీ గ్రేట్ మీ చెల్లెలికి ఎంత ముందు చూపో చూడండి తన భర్త ఒంటరివాడు కాకూడదని ఎంత బాగా ఆలోచించిందో హౌ గ్రేట్ షీఈ్ అంది అవును ఇద్దరు కలిసి చేసే ప్రయాణంలో అకస్మాత్తుగా ఒకరు అదృశ్యమైతే మరో మనిషి మానసిక స్థితిని అంచనా వేయగలగటం అందరి వల్ల కాదు ప్రేమంటే బాధ్యతగా మెలగటం తన బాధ్యతను వేరొకరికి అప్పగించి మరలటం వాళ్ళ ఆనందాన్ని కోరుకోవటం గ్రేట్ కదా అన్నాడు వంశీ పది రోజుల క్రితమే క్యాన్సర్తో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడైన సాత్విక్కి బాధ్య వింధ్య మీదున్న అమితమైన ప్రేమను తలుచుకుంటూ మీ చెల్లెలిది చాలా గొప్ప వ్యక్తిత్వం అటువంటి నిస్వార్థ పనులు అరుదుగా ఉంటారు అంది నమస్కరిస్తూ అటువంటి మంచి మనుషుల ఆత్మకు శాంతి కలగాలని ప్రతిరోజు కోరుకుందాం మనం అదే వారికి అసలైన నివ్వాలి అన్నాడు వంశీ ఈ కథలో సాత్విక్ తనకు క్యాన్సర్ ఉందని తెలిసి తనకు తాను తన భార్య నుంచి విడిపోయి తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకునేలా చేశాడు చాలా గ్రేట్ కథ నిజ జీవితాల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా నేనైతే ఉండరేమో అని అనుకుంటున్నాను నేను పోతే నా భార్య సుఖంగా ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోనే ఉంటారేమో ఎక్కువ మంది సాత్విక్ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా గ్రేట్